పైకొస్తుంది. రావత్తు అన్నట ఏంటండి, నిన్న ఆ రాక్షసి ఏదో చేయికొస్తుందని వాయిదా వేశారు, మళ్ళీ ఈ రోజు ఏమైందట? విషయం ఏంటో చెప్పలేదు, వచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ కట్ చేశాడు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటికి వస్తాడు అన్నారు, ఇప్పుడు మనల్ని రావద్దు అంటున్నారు. ఇంతలో మళ్ళీ ఏం జరిగిందంట నాన్న? నేనింత కష్టపడి నా భర్త ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తే నిర్దోషిగా ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఎలా ఎదురు చూడాల్సి వస్తుందేంటి? ఈరోజు కూడా మనల్ని కోర్టుకు రావద్దు అన్నారంటే ఏం జరుగుంటుంది? ఆ ఊర్మిళ మళ్ళీ ఏం చేస్తుంటుంది? సార్, నేను సర్వీసులోకి వచ్చాక చాలామంది ఆఫీసర్స్తో పనిచేశాను సార్, కానీ మీతో పనిచేసిన ప్రతి క్షణం గర్వంగా అనిపించేది. పోలీస్ అంటే ఇలా కదా ఉండాలనిపించేది. అందుకే పనున్నా లేకపోయినా మీ ఆఫీస్ చుట్టూనే తిరిగేవాణ్ణి. మిమ్మల్ని చూస్తే సింహాన్ని చూసినట్టుంటుంది సార్. మీతో తిరుగుతుంటే నిజాయితీ పక్కన నడిచినట్టుంటుంది సార్. మీరు మాట్లాడుతుంటే ధర్మం పలకరించినట్టుంటుంది. అలాంటి మీరు నాకు ఈరోజు ఒక పని చేయమని చెప్పారే, ఆ క్షణం మాత్రం నిప్పు కూడా చెదలపడుతుందా అనిపించింది సార్. ఇప్పటికీ మీరంటే నాకు అభిమానమే సార్. అందుకే మీరు చెప్పిన పని కాదనకుండా చేసేశాను. ఎన్నో మంచి పనులు చేశారు, నాతో చేయించారు. ఆడపిల్లని కిరాతకంగా చెరిసి చంపాడు అన్నవాడిని ఊరి చివర ఎన్కౌంటర్ చేయించారు, అది నాకు తప్పనిపించలేదు సార్. రౌడీయిజం చేస్తూ జనాలను భయపెట్టేవాళ్ళని నడివీధుల్లో తరిమి తరిమి కొట్టించారు, అది నాకు తప్పుగా కనిపించలేదు సార్. కానీ ఈరోజు స్వార్థం కోసం ఒక నేరస్తురాల్ని వదిలేయమని చెప్పారే, ఇది మాత్రం చాలా తప్పు సార్. నేనెప్పుడు తప్పు చేయలేదు సార్. అలా బ్రతకాలనే ఎంతో ఇష్టంగా ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. ఈ యూనిఫామ్ వేసుకోవటం అందరికీ ఇష్టం సార్, కానీ నాకు ఈ యూనిఫామ్లో చావడం ఇష్టం సార్. అంత అభిమానం సార్, నా డ్రెస్ అంటే నాకు. అలాంటి నేను మొట్టమొదటిసారి మీ ఇష్టం కోసం నాకిష్టం లేని పని చేశాను. తప్పు చేశాక ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత నాకు లేదు సార్.
ఇలాంటి వాడి ఒంటి మీద ఎందుకున్నానా అని నా యూనిఫామ్ సిగ్గుపడకూడదు. అందుకే నా జాబుకు నేను రిజైన్ చేస్తున్నాను సార్. మీరెప్పుడూ చెప్పే ఒక మాట నాకు చాలా ఇష్టం సార్. మనల్ని నమ్మి ప్రశాంతంగా జనాలు నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్రలో ఉలికిపడినా అది మన చేతగానితనమే అని. కానీ ఈరోజు నమ్మిన సావిత్రికే అన్యాయం చేశాం. రేపు జనానికి చేయటం కూడా అలవాటు అవుతుంది. మన అలవాటు మరో నలుగురికి ఆదర్శం అవుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదనే రిజైన్ చేశాను సార్. నీతి నలుగురికి ఆదర్శం కావాలి సార్. అవినీతి అవ్వకూడదు. పాప కోసం చేసిన తప్పు తప్పే సార్. సార్, మీకు చివరిసారిగా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేసి వెళ్ళిపోవాలని ఉంది సార్. కానీ తప్పుకు విష్ చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు సార్. రఘు, ఏం జరిగిందిరా? మమ్మల్ని ఎందుకు రావద్దన్నావు? రాముడు వస్తున్నాడని తెలిసినా వచ్చే వరకు ఏ క్షణాన వస్తాడు అని అశోకవనంలో ఎదురు చూసిన సీతమ్మలా అయిపోయిందిరా మన సావిత్రి పరిస్థితి. నిందితురాలుంది, ఆధారాలున్నాయి, అన్నీ ఉన్నా కోర్టు వరకు తీసుకువెళ్ళలేకపోయావు. ఒక్క క్షణం న్యాయమూర్తి ముందు నిలబెట్టలేకపోయావు. ఏమంకుల్, ఎందువలన మళ్ళీ ఏమైంది? అందరి తలరాతలు ఆ దేవుడు రాస్తే నీ తలరాత మాత్రం ఆ ఊర్మిళ రాస్తుందమ్మా. నిన్ననే సత్యాన్ని బయటికి తీసుకొస్తావని అందరూ అనుకున్నావమ్మా. ఆ ఊర్మిళ ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది.
ఏం జరిగింది అంకుల్? పోలీసులు ఊర్మిళని కోర్టుకు తీసుకొస్తుండగా ఎవరో దాడి చేసి ఊర్మిళని విడిపించుకుపోయారు. సావిత్రి, ఏడోకమ్మా ఏడోకో, మీ నాన్న అంకుల్ ఇద్దరు కలిసి అల్లుణ్ణి ఎలాగోలా తీసుకొస్తారు. ఏడోకో ఏడోకమ్మా, బాధపడకమ్మా, మేమంతా ఉన్నాంగా. ఏం కాదు, అదృష్టం సావిత్రితో ఎందుకు ఇలా దోబూచులాడుతుందో అర్థం కావటం లేదురా. 10 నిమిషాల్లో కోర్టుకు వస్తారనగా ఇది జరిగింది. ఎందుకురా, ఎందుకురా ఆ దేవుడు నా కూతురు జీవితంతో ఇలా ఆడుతున్నాడు? ఎవరి సహాయం లేకుండా తన భర్త కోసం పోరాడింది, ఆ దుర్మార్గురాల్ని మీ అందరి ముందు నిలబడేలా చేసింది. కానీ ఈరోజు ఇంతమంది ఉండి ఎందుకురా, ఎందుకు నా కూతురికి న్యాయం చేయలేకపోతున్నారు? ఎందుకు, ఎందుకు ఏ ఒక్కరు కూడా దానికి న్యాయం చేయలేకపోతున్నారు? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలుసు, అయినా పోలీసులు అది తప్పించుకోకుండా చేయలేకపోయారంటే అంతమంది ఉండి ప్రయోజనం ఏముందన్నయ్య? అందరికీ సావిత్రి సంతోషం చూడాలనే ఉందమ్మా. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఊర్మిళని తప్పించుకొని తీసుకుపోయారు. తప్పించుకుందంటే దాన్ని మళ్ళీ పట్టుకోవడం అంత సులభం కాదు. అది దొరకదు, ఆయన బయటికి రాడు, మా జీవితాలు ఇంతే. ఆయన అలా జైల్లో, నేను ఇలా ఇంట్లో, ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ బతకాల్సిందే. మారాత మారదు, అమ్మా సావిత్రి, నీ కష్టం వృధా పోదు, కష్టాన్ని తీర్చేది కూడా కష్టమే. ఊర్మిళ బతుకుందని ఒకప్పుడు ఎవ్వరూ నమ్మలేదు కాబట్టి నువ్వు ఒంటరిగా పోరాడావు. ఈరోజు తను బతుకుందని మనందరికీ తెలుసు. ఊర్మిళ ఎక్కడికి పోలేదు, ఎక్కువ రోజులు తప్పించుకోలేదు, త్వరలోనే దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఏం దొరకటమోరా, చేతిలో ఉన్న వస్తువు పారేసుకొని మళ్ళీ వెతుకున్నట్లు ఏంట్రా ఇదంతా? ఆ ఊర్మిళ దొరికేదెప్పుడు, నా అల్లుడు కూతురు కలిసేదెప్పుడు? తప్పకుండా దొరుకుతుంది, మీరు ధైర్యంగా ఉండండి. Oh.
ఏంటి సార్ ఇది? ఏది ఊర్మిళ? నా భర్తని నన్ను ఒకటి చేస్తానన్నారుగా, ఇప్పుడు ఎలా చేస్తారు? నా భర్త విడుదలై వచ్చే క్షణం కోసం నెలలుగా ఎదురు చూస్తున్నాను సార్. ఆ క్షణం వచ్చింది కదా అని ఎంతో నమ్మకంగా ఉన్నాను. మధ్యాహ్నానికి నా భర్త నా ఇంటికి వస్తాడని ఎంతో ఆశగా చూశాను. నా ఆశలన్నీ అడియసలు చేశారు కదా సార్. ఆ ఊర్మిళను వదిలేసి నా కథ మళ్ళీ మొదటికే తెచ్చారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. వద్దు సార్, సమర్థించుకోవద్దు. ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి మీరుండేది, కానీ మీ కళ్ళ ముందే జరగాల్సింది జరిగిపోయింది. ఆ ఊర్మిళ పారిపోయింది. సారీ, పారిపోలేదు, పారిపోయేలా చేశారు. అది బతికే ఉందని తెలుసుకోవడానికి ఎన్నో బాధలు పడ్డాను. నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నా వాళ్ళందరినీ కాదని ఒంటరిగా పోరాడాను. నా కష్టాన్నంతా ఒక్క క్షణంలో వదిలేశారు. వదిలేలేదు సావిత్రి. ఎవరు తన్ని తప్పించి తీసుకుపోయారు? అబద్ధం, అది అబద్ధం. ఎవరు తప్పించలేదు. ఆ ఊర్మిళ ఇచ్చే డబ్బులకి ఆశపడి మీ పోలీసులే తను తప్పించుకునేలా అవకాశం ఇచ్చారు. లేదంటే ఇంతమంది పోలీసుల నుంచి తప్పించుకుని తను ఒక్కతే పారిపోవడం అసాధ్యం. ఇప్పుడు వెళ్ళిపోయింది ఊర్మిళ కాదు సార్. ఎన్ని రోజులు నా కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అనుకున్న నా భర్త కష్టం. చిల్లర డబ్బుల కోసం మా జీవితాల్ని నాశనం చేశారు. ఒక అమ్మాయి కొన్ని ఇంకా జైల్లోనే మగ్గిపోయేలా చేశారు. నా భర్త నాకు దగ్గర కాకుండా చేశారు. ఇదంతా మీ వల్లే, మీ వాళ్ళ వల్లనే. ప్రాణాలకు తగ్గించి నా స్నేహితురాలు ఊర్మిళను పట్టించింది. కోర్టుకు వెళ్లే వరకు కనీసం మీ వాళ్ళు కాపల కాయలేకపోయారు. తప్పు మాది సార్. ఇన్ని రోజుల నుంచి ఊర్మిళను పట్టుకోలేకపోయిన మీ వాళ్ళని నమ్మి దాన్ని మీ చేతుల్లో పెట్టామే, ఆ తప్పు మాది. మా తప్పుకి మాకు తగిన శిక్ష విధించారు. చాలు సార్, చాలు. ఈ సహాయం జీవితంలో మర్చిపోలేను.
జరిగింది తెలిసిందండి. అది అల్లాడిపోతుంటుందని తెలుసు, అందుకే పలకరించిపోదామని వచ్చాం. బిడ్డని కన్నానో, కష్టాన్ని కన్నానో అర్థం కావట్లేదమ్మా. దాని జీవితంలో కష్టం తప్ప ఏమీ ఉండడం లేదు. నువ్వు రావటం కుదరదు అంతే.